నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి దగ్గరున్న తెలంగాణ ఆంధ్ర సరిహద్దు చెక్పోస్టును సందర్శించారు మంత్రి జగదీష్ రెడ్డి. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఆంధ్రలోని వారి స్వస్థలాలకు బయలుదేరడంతో చెక్పోస్టు దగ్గర ఏపీ పోలీసులు నిలిపివేశారు. విషయం తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. వెంటనే సీఎం కేసీఆర్ కు పరిస్థితిని ఫోన్లో వివరించారు మంత్రి జగదీష్ రెడ్డి. ఇరు రాష్ట్రాల సీఎంలు ఈ విషయంపై చర్చించుకుని ప్రయాణికులను ఏపీలోకి అనుమతించడానికి షరతులతో కూడిన అనుమతులిచ్చారు. ప్రతి ప్రయాణికుడిని స్క్రీనింగ్ పరీక్ష చేసిన తర్వాతే ఏపీలోకి అనుమతి ఇచ్చేలాగా చర్యలు తీసుకున్నారు. అర్ధరాత్రి వరకు మాత్రమే ఈ సడలింపు ఉంటుందని చెప్పారు. ఇకపై ఎవరూ ప్రయాణాలు చేయొద్దని, సరిహద్దుల దగ్గర పూర్తిగా రాకపోకలను నిషేధిస్తున్నట్లు చెప్పారు మంత్రి జగదీష్ రెడ్డి. ఏదేమైనా జరిగింది, ఏదో సొంత గ్రామాలకు వెళ్ళాలని ఆత్రంలో వచ్చినట్టు కనబడతా ఉన్నారు. మరి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మాట్లాడి కనీసం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ వరకైనా పరిమితం చేసేసి పంపిద్దామని చెప్పి, అవతల కూడా మరి వాళ్ళ పరీక్షలు చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం ఒక్క మనిషి వందలు వేల మందికి ఈ వ్యాధిని అంటించే అవకాశం ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం అన్ని ప్రభుత్వాల బాధ్యత కాబట్టి, మిమ్మల్ని అసౌకర్యానికి గురి చేయడం అని మీరు అనుకుంటున్నారో అది సరైనది కూడా కాదు. ఎందుకంటే మీకు అసౌకర్యం ఎవరు చేయలేదు, ప్రభుత్వాలకే మీరు అసౌకర్యం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు పెట్టిన నిబంధనలు పాటించకుండా మీరు అధికారులకు ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారనే విషయాన్ని కూడా మీరు గమనంలో తీసుకోవాలి. ప్రభుత్వ అధికారుల సూచనల ప్రకారమే నడవాలి మాస్తవానికి ఎవరమైనా మనం అందరం కూడా. ఎందుకంటే మీరు ఏ ఒక్కరు ఒక్కరు వ్యాధిని మోసుకొచ్చినా అక్కడ ఒక ఊరంతా ఖరాబ్ కావచ్చు, ఇంకా ఆ ఊరు నుంచి మండలము జిల్లా వ్యాపించవచ్చు. కాబట్టి అక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అక్కడ అధికారులపైన అక్కడ ప్రభుత్వాలపైన కూడా ఉంది. కాబట్టి మీరు వారు ఆపడం జరిగింది. సరే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము విషయాన్ని తీసుకుపోయిన తర్వాత వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఇప్పుడు ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళకు కూడా మేము పరీక్షలు చేసుకొని తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ చర్యలు తీసుకోవాల్సిందే. బయట రాష్ట్రాల నుంచి వచ్చినా బయట దేశాల నుంచి వచ్చినా పరీక్షలు చేయడము, క్వారంటైన్ చేయడము, అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలుగా మా పైన ఉంది. ఆ పద్ధతుల్లోనే చేస్తూ ఉన్నాం. అది మీ అందరి ప్రజలందరి రక్షణ కొరకే. ఆ తర్వాత బార్డర్లో శాశ్వతంగా మూసివేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా. ఎందుకంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి మనుషులు పోయినప్పుడు వాళ్ళు ఎవరిని కలిసి వచ్చినారు, ఎక్కడి నుంచి వచ్చినారు, వాళ్ళ తీసుకొచ్చినారా అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం. మరి డీటెయిల్స్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, ఏపీలోకి వెళ్ళడానికి ఎలాంటి షరతులు పెట్టారు, డీటెయిల్స్ ఏంటి? సూర్య, ప్రపంచాన్ని కరోనా వైరస్ తీవ్రంగా కూడా కలవర పెడుతుంది. ఈ తరుణంలో భారతదేశంలో కూడా లాక్డౌన్ ని ప్రకటించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా, తెలంగాణ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ ప్రకటించారు. ఈ తరుణంలోనే ఏపీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది కూడా విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులు కావచ్చు, చాలా మందికి హాలిడేస్ ఇచ్చారు. హాలిడేస్ ఇవ్వడంతో వాళ్ళంతా కూడా ఏపీకి వెళ్ళడానికి వారిగా కూడా అటు పోలీసుల మీద కావచ్చు, నాయకుల మీద కావచ్చు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఆ తరుణంలోనే హైదరాబాద్ లో ఉన్న విద్యార్థులందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఒక ఎన్ఓసీని ఇచ్చారు నిన్న. ఆ ఎన్ఓసీ ఇవ్వడంతో వాళ్ళంతా కూడా హ్యాపీగా వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళిపోదామని చెప్పేసి బయలుదేరారు. ఆ బయలుదేరే తరుణంలో వాళ్ళ దగ్గర ఏదైతే ఎన్ఓసీ ఉందో అది మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఏపీ బార్డర్ కు వచ్చేటప్పటికీ కూడా మూడు బార్డర్లు ఉంటాయి. NH 65 కోదాడ దగ్గర ఒక చెక్ పోస్ట్, అదేవిధంగా దామర్చర్ల మాచర్లకి మధ్య ఒక చెక్ పోస్ట్, గుంటూరుకి వెళ్ళే రూట్ లో ఒక చెక్ పోస్ట్, అదేవిధంగా నాగార్జున సాగర్ దగ్గర ఒక చెక్ పోస్ట్. ఈ మూడు బార్డర్ల వద్ద మాత్రం తెలంగాణ నుంచి ఎవరైతే హైదరాబాద్ నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు ఏపీకి వెళ్తున్నారో వాళ్ళు ఎవరినే కూడా అనుమతి ఇవ్వడం లేదు అక్కడ పోలీసులు. మా ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదు. ఒకవేళ అనుమతించినా కానీ వాళ్ళందరూ కూడా టెస్టులు చేయించుకోవాలి, 15 రోజుల పాటు ఇక్కడే ఇన్సులేషన్ వార్డ్ లో ఉండాలి. ఉన్న తర్వాత వాళ్ళకి ఎలాంటి వైరస్ లేదు, కరోనా వైరస్ కు సంబంధించి పాజిటివ్ లేదు అన్నప్పుడే వాళ్ళని సొంత గ్రామాలకు పంపిస్తామని చెప్పేసి చాలా సీరియస్ గా కండిషన్ పెట్టారు. అంటే ముందుగానే ఇక్కడ
విద్యార్థులకు ఎప్పుడైతే ఎన్ఓసీకి వెళ్ళారో అటు తెలంగాణ పోలీసులు కావచ్చు లేకపోతే నాయకులు కావచ్చు ఏపీ గవర్నమెంట్ ని సంప్రదించి వాళ్ళతో ఇట్లా ఎన్ఓసీ ఇస్తున్నాం మీ ప్రాంతానికి వాళ్ళంతా కూడా వస్తున్నారు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళకు అనుమతిస్తారా లేదా అనేది ఒక ముందుగానే చర్చించి వీళ్ళని పంపించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. కానీ వాళ్ళు తెలంగాణకు మాత్రమే ఆ ఎన్ఓసీ చెల్లే విధంగా పంపించారు. దాంతో ఇప్పుడు ఆ బార్డర్ వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మూడు బార్డర్ల వద్ద వేలాది మంది అక్కడికి వచ్చి చేరారు. వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఎవరు కూడా ఏపీ పోలీసుకి పోనివ్వడం లేదు. 144 సెక్షన్ అమల్లో ఉంది. అదేవిధంగా ఏపీకి ఎవరిని రానిచ్చేది లేదు, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళనిచ్చేది లేదు. ఫుల్ సెక్యూరిటీ మధ్య ఏపీ ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని వాళ్ళు పదే పదే చెప్తున్నారు. దాంతో రంగంలోకి దిగిన విద్యాశాఖ మంత్రి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఎస్పీ రంగనాథ్, వీళ్ళంతా కూడా దామర్చెర్ల చెక్పోస్ట్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఉన్న పరిస్థితిని కూడా గమనించారు. వాళ్ళంతా కూడా ఎవరైతే ప్రయాణికులరో మాకు ఎన్ఓసీ ఇచ్చారు, మేము వెళ్దామనుకుంటే పంపించట్లేదు అని చెప్పేసి అటు మంత్రి దగ్గర కావచ్చు అధికారుల దగ్గర కావచ్చు వాళ్ళ మొరబెట్టుకోవడంతో వాళ్ళంతా కూడా క్లారిటీ ఇచ్చాడు మంత్రి. ఒకవేళ మీరు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళాలంటే ఆ కొన్ని షరతులు తోటి కూడిన అనుమతి ఇచ్చారు. ఆ షరతులకు మీరు ఒప్పుకుంటే మీరు ఇక్కడ ఆ టెస్టులు చేయించుకున్న తర్వాత, స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్న తర్వాత ఏపీకి అనుమతి ఇస్తారు. ఒకవేళ అలా అయితే మీరు ఇక్కడ ఉండండి, లేదు అంటే ఈ రోజు రాత్రి వరకే ఈ సడలింపు ఉంటుంది, లేదు అంటే మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో మళ్ళీ రిటర్న్ వెళ్ళండి. హాస్టల్లో కావచ్చు మీకు కావచ్చు అన్ని సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వము కల్పిస్తుందని చెప్పేసి మంత్రి చెప్పాడు. దాంతో మాత్రం అక్కడ కొంత ఆందోళనగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీ గవర్నమెంట్ మాత్రం ఇక్కడ ఇప్పటికే మంత్రి జగదీశ్వర్ రెడ్డి అక్కడి నుంచే సీఎం కేసీఆర్ కు కూడా ఉన్న విషయాన్ని మొత్తం కూడా అక్కడ ఉన్న పరిస్థితులను మొత్తం కూడా వివరించాడు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు, ఇప్పటికే గుంపులు గుంపులుగా ఉండొద్దని అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు పదే పదే చెప్తుంది. కరోనా వైరస్ అనేది వెంటనే స్ప్రెడ్ అవుతుంది, అది ఎవరు కూడా గుంపులు గుంపులుగా ఉండొద్దు, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మినిమం 1 మీటర్ మెయింటైన్ చేయాలని. కానీ వాళ్ళంతా కూడా ఎవరైతే తమ సొంత గ్రామాలకు పోతున్నామనే ఫీలింగ్ లో ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఆతృతతోటే ఉన్నారు. దాంతో ఒకేసారి ఆ బార్డర్ల వద్ద వేలాది మంది, దాదాపు రాత్రి చూస్తే 5000 మందికి పైన, దాదాపు 5000 మందికి పైననే అక్కడ కోదాడ చెక్పోస్ట్ దగ్గర ఉన్నారు. వాళ్ళంతా కూడా గంటల తరబడి ఒకే చోట కూర్చొని కొద్దిసేపు ఆందోళన చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు, అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇటు తెలంగాణకు సంబంధించిన పోలీసులతో కావచ్చు అధికారులతో కూడా ఆర్గ్యుమెంట్ చేశారు చాలాసేపు. ఈ ఎన్ఓసీ ఎందుకు ఇచ్చారనేమో తెలంగాణకు సంబంధించిన అధికారులను అడుగుతున్నారు. అవకాశం ఇవ్వండి, మేము మీ రాష్ట్రానికి చెందిన వాళ్ళమేగా, మా సొంత గ్రామాలకు మేము వెళ్ళిపోతాం, ప్రశాంతంగా ఇంటి దగ్గరనే ఉంటామని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం. కానీ వాళ్ళు అనుమతి ఇవ్వకపోవడంతో ఎంత కూడా సీన్ రివర్స్ కావడంతో మళ్ళీ మంత్రి రంగంలోకి దిగాడు. ఇప్పుడు అక్కడ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పష్టంగా చెప్పుకొచ్చాడు, ఎవరైనా తెలంగాణ నుంచి ఆంధ్రాకి పోవాలంటే వాళ్ళందరికీ కూడా షరతులతో కూడిన షరతులు పెట్టారు, దాన్ని ఒప్పుకుంటే ఇక్కడ ఉండండి, లేదంటే రిటర్న్ మళ్ళీ మీరు హైదరాబాద్ నుంచి వస్తే హైదరాబాద్కి వెళ్ళండి, హాస్టల్ నుంచి వస్తే హాస్టల్కి వెళ్ళండి, హాస్టల్లో కూడా అన్ని వసతులను మేమే కల్పించే ప్రయత్నం చేస్తాం, మేమే మాట్లాడతామని చెప్పేసి కూడా చెప్పినప్పటికీ కూడా వాళ్ళెవరు కూడా వినే పరిస్థితి లేదు. ప్రస్తుతం మాత్రం దామర్చెర్ల చెక్పోస్ట్ కావచ్చు, కోదాడ చెక్పోస్ట్ కావచ్చు, ఎక్కువ మంది, చాలా మంది, వేలాది మంది మాత్రం అక్కడ ఉన్నారు. ప్రస్తుతం మాత్రం అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొంతమంది మాత్రం రిటర్న్ అయ్యారు, రాత్రే గంటల తరబడి అక్కడ కూర్చున్నా కానీ చివరికి 9 మంత్స్ ప్రెగ్నెన్సీ లేడీ కూడా అక్కడ కూర్చొని అవకాశం ఇవ్వండి, మాకు ఇబ్బందిగా ఉంది, ఇక్కడ కూర్చోలేము, ఇక్కడ ఉండలేము అని చెప్పినప్పటికీ కూడా పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. దాంతో మాత్రం కొంతమంది వెనుదిరిగారు, కొంతమంది వాళ్ళకు తెలిసిన రూట్లలో ఖమ్మం నుంచి ఏపీకి వెళ్ళే రూట్లు ఉన్నాయి, అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయారు కొంతమంది. కొంతమంది మాత్రం మళ్ళీ తిరిగి హైదరాబాద్కు వచ్చారు. ప్రస్తుతం మాత్రం ఇప్పుడు అక్కడ మాత్రం చాలా మంది వెళ్ళిపోయారు. ఈ రాత్రి వరకే అవకాశం ఇచ్చి మళ్ళీ తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్లకుండా, ఆంధ్ర నుంచి తెలంగాణకి వెళ్లకుండా బార్డర్ని కూడా మూసివేయాలని సూచించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఈ రోజు తోటి. అక్కడ మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ శేఖర్.